నిజామాబాద్ జిల్లాలో ఘనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎంపీ కవిత నేతృత్వంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి యువతులు అందమైన రంగవల్లికలను వివిధ రంగులతో, అలాగే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే రంగవల్లికలను వేసి అందరినీ అబ్బురపరిచారు. ఐదేళ్లుగా సంక్రాంతి సంస్కృతి ప్రజలకు తెలిసేలా, యువతుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేలా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్ ప్రజలకందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలైనటువంటి మా కవిత గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము నిజామాబాద్ నగరంలో కలెక్టర్ గ్రౌండ్ లోని ఈ ముగ్గుల పోటీ మహిళా ఆధ్వర్యంలో జరుపుకుంటాము. ఇప్పుడు కూడా మా జాగృతి సంస్థను ఎందుకు స్థాపించారంటే అక్క ప్రతి ఒక్క పండుగలు కూడా అడగంటిపోతున్నాయి. అలాంటి సమయంలో ఈ అక్కగారు ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ జాగృతి అంటే ఒకటి సంస్థ స్థాపించి దాంట్లో ఒక 10 వింగులు పెట్టి ప్రతి వింగుకు ఎవరి బాధ్యత వాళ్ళకి అప్ప చెప్పేసి మా మహిళా వింగ్ ఆధ్వర్యంలో ప్రతి ఎప్పుడు కూడా బతుకమ్మలు కానీ బోనాలు కానీ ముగ్గుల పోటీలు కానీ ఏ ఉన్నా కూడా మా ఆధ్వర్యంలో జరుగుతాయి. అవన్నీ కూడా